కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీనయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు ఎమ్మెల్సీ డీసీ గోవింద, ఎమ్మెల్యే దాసరి సుధ, అన్నమయ్య, అర్బన్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ సింగసాని గురుమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో ఎంతో మంది వికలాంగులు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు మనమందరం కూడా ముందుకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పివి ప్రసాద్ తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, ప్రజలు పాల్గొన్నారు. अर्बन कॉर्पोरेशन चेयरपर्सन मित्रुलु स्नेहितुलु गौरवनीयुलु श्री गेटिकि अद्दपट्टु अर्बन गौरवनीय मध्य आह्वानिस्तुन्न गेटिकि अद्दपट्टु अलागे इक्कड प्रत्येक आह्वानितुलु श्रीनिवास गारिनायक आदित्य गारिकि अलग अला जगमोहन गारिकि चैरम गोपाल स्वामी गारिकि चैरम रंगारे गारिकि प्रसाद गारिकि वेंकट सुब्बय्य सार गारिकि मन सीनियर अडवकेट प्रसाद गारिकि इंका इकड़कोच्चिनटुवंटि ना तोटि सहचर मित्रुलंदरिकि మరి ఈనాడు ఈ కార్యక్రమానికి చేసినటువంటి వికలాంగుల అందరికీ కూడా ఇంకా పాత్రికేయులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పట్టణంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సీనియర్ ఫౌండేషన్ అధ్యక్షులు దానపల్లి శ్రీనివాస్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి వికలాంగులు జనరల్గా సకలాంగులతో సమానంగా ఎక్కడ కూడా ఏ ఒక విషయంలో వెనకబడటం లేకుండా వారందరూ ఈనాడు ఉన్నటువంటి ఈ కొత్త టెక్నాలజీ అయితేనేమి, ప్రభుత్వాలు అయితేనేమి, స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, వారందరి సహాయ సహకారాలతో వారు ఆత్మధైర్యంతో ముందుకు పోవచ్చు. ఒక మంచి మహోన్నతమైనటువంటి పెద్ద పెద్ద జాబ్స్ కానీ, మంచి మంచి పాటలు కథలు రాయడంలో కానీ, పరుగు పరిచయాల్లో కానీ, ఆట పోటీలలో కానీ, ఏ ఒక్క రంగంలో కూడా మేము వారికి తక్కువ కాము అనేటువంటి భావం వ్యక్తపరిచేటువంటి ఈ రోజులు ఇవి. మరి మీరు కూడా ఏ విషయంలో కూడా ఆత్మధైర్యంతో ముందుకు పోయి ఏ పనిని కూడా మనం శ్రద్ధగా ధైర్యంగా చేయగలిగితే ఏదైతే చేసిన దివ్యాంగులందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, మరియు బీసీ సగర కార్పొరేషన్ రమ్మమ్మ గారు, నడా చైర్మన్ గురుమోహన్ గారు, మార్కడియాడ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి గారు, అల్లా ప్రకాష్ గారు, శ్రీ భాషా గారు, అలాగే వేదిక మీద ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత దివ్యంగా జరుపునందుకు సీనయ్య గారికి, సీనయ్య ఫౌండేషన్కి నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాన్ని మరెన్నో జరపాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే దివ్యాంగుల్లోనూ ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, అది గుర్తించి వాళ్ళని ప్రోత్సహించడానికి మనం ముందుకొచ్చి జరపాలని ఈ అంతర్జాతీయ సంస్థ ఈరోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటుంది. దినోత్సవం
నమస్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నా. ఈ డిసెంబర్ 3వ తేదీని వికలాంగుల దినోత్సవంగా ప్రకటించినారు. అటు తర్వాత దేశంలో సుమారు 200 కోట్లు కలగజేయడం జరిగింది. మరి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు
మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, గట్టిగా మీరే చెప్పటం గొప్ప ఉన్నది. మరొక విశిష్ట అతిథి, మరొక విశిష్ట అతిథి